శుభోదయం. ఈరోజు మనందరికీ అన్నీ శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. మానవుడు ఎంత గొప్పవాడైతే అంత కఠినమైన పరీక్షలను దాటవలసి ఉంటుంది. స్వామి వివేకానంద. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ ప్లవనామ సంవత్సరం, భాద్రపద మాసం, దక్షిణాయనం, వర్ష ఋతువు, బహుళపక్షం సెప్టెంబర్ 27, 2021 సోమవారం. తిథి షష్ఠి, మధ్యాహ్నం 3:43 వరకు, తదుపరి సప్తమి. నక్షత్రం రోహిణి, సాయంత్రం 5:42 వరకు, తదుపరి మృగశిర. యోగం సిద్ధి, సాయంత్రం 4:52 వరకు, తదుపరి వ్యతిపాత. కరణం వణిజ, మధ్యాహ్నం 3:43 వరకు, తదుపరి విష్టి. తెల్లవారుజామున 5:01 వరకు, తదుపరి భవ. సూర్యోదయం ఉదయం 5:57 సూర్యాస్తమయం సాయంత్రం 6:00 చంద్రోదయం రాత్రి 10:25 చంద్రాస్తమయం ఉదయం 11:03 అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 7:27 నుండి 8:58 వరకు. యమగండం ఉదయం 10:28 నుండి 11:58 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:29 నుండి 2:59 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:22 నుండి 1:10 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:47 నుండి 3:35 వరకు. వర్జం ఉదయం 8:39 నుండి 10:28 వరకు. తిరిగి రాత్రి 12:00 నుండి 1:49 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు మధ్యాహ్నం 2:05 నుండి 3:53 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:34 నుండి మధ్యాహ్నం 12:22 వరకు. శుభ గడియలు సాయంత్రం 5:42 నుండి 6:59 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:21 నుండి 5:09 వరకు. సెప్టెంబర్ 27 సోమవారం. మహాలయ పక్షాలు ప్రారంభమయ్యాయి కాబట్టి 6 వరకు పితృపక్షాలు ఉంటాయి గనుక అప్పటి వరకు ఎలాంటి శుభకార్యాలకు అనుకూలమైన సమయం కాదు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. ఈరోజు చంద్రుడు వృషభరాశిలోనూ, సూర్యుడు కన్యారాశిలోనూ ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు తులారాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, కరకాటకం, సింహం, వృచ్చికం, ధనస్సు, మీనం. తారాబలం ఈరోజు రోహిణీ నక్షత్రం ఉన్న సమయంలో తారాబలం ఉన్న నక్షత్రాలు అశ్విని, కృతిక, మృగశిర, ఆరుద్ర, పుష్యమి, మక, ఉత్తర, చిత్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, శతభిష, ఉత్తరాభాద్ర. మృగశిర నక్షత్రం ఉన్న సమయంలో తారాబలం ఉన్న నక్షత్రాలు భరణి, రోహిణి, ఆరుద్ర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, హస్త, స్వాతి, విశాఖ, జ్యేష్ట, పూర్వాషాఢ, శ్రవణం, శతభిష, ఉత్తరాభాద్ర, రేవతి. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈరోజు తిథి ఏంటో కామెంట్స్లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు. ప్రపంచ పర్యాటక దినోత్సవం 1980 నుండి సెప్టెంబర్ 27 ప్రపంచ పర్యాటక దినంగా యునైటెడ్ నేషన్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ ప్రకటించింది. ప్రపంచ పర్యాటక రంగంలో ఇది ఒక మైలురాయిగా అభివర్ణిస్తారు. ప్రపంచ దేశాల మధ్య సాంఘిక, రాజకీయ, ఆర్థిక, జీవన విధానాల మీద అవగాహన దీని ముఖ్య ఉద్దేశం. స్పెయిన్ నుండి మెక్సికో స్వాతంత్రం పొందినది ఇదే రోజున. భారత సాంస్కృతిక ఉద్యమ పితామహుడు రాజా రామ్మోహన్ రాయ్ గారి వర్ధంతి. రంగస్థల మరియు దక్షిణ భారతదేశానికి చెందిన సుప్రసిద్ధ హాస్య నటుడు నగేష్ గారి జయంతి. ఇంకా ఈరోజు
పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. సెప్టెంబర్ 27 సోమవారం దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి, అంతా మంచే జరుగుతుంది. వృషభరాశి, మీ తెలివితేటలు ఉపయోగపడతాయి. మిథునరాశి, అభివృద్ధి కనిపిస్తుంది. కర్కాటక రాశి, శుభవార్త వింటారు. సింహరాశి, చేపట్టిన పనుల్లో అడ్డంకులు వచ్చే సూచనలున్నాయి. కన్యారాశి, ఆలోచనలు ఎక్కువవుతాయి. తులారాశి, కొత్త విషయాలు తెలుసుకుంటారు. వృశ్చిక రాశి, ఓపిగ్గా ఉండాలి. ధనస్సు రాశి, గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. మకర రాశి, గట్టి ప్రయత్నం చేయాల్సి వస్తుంది. కుంభరాశి, కొత్త ఇష్టాలు ఏర్పడతాయి. మీనరాశి, అధికార లాభం ఉంటుంది. ఇవి ఈరోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవబలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు, తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.